విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకీ మహాసౌందర్యాన్నవ మంథనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం ఉజ్జద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభంతే వపు స్వాంతే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. తదుపరి శ్లోకం. ఆదిక్షాంత సమస్త స్వర్ణ సుమణి ప్రోతే వితాన ప్రభే బ్రహ్మాది ప్రతిమాభికీలిత షడాధారాది కక్షోన్నతే బ్రహ్మాండాబ్జ మహాసనే జననితే మూర్తిం భజే చిన్మయీం సౌషుమ్నాయత పీత పంకజ మహామధ్య త్రికోణస్థితాం. మొదటి శ్లోకం ఒక సారభూతమైనటువంటి శ్లోకం గనక కంఠస్థం చేయవలసినటువంటి శ్లోకమే. అందులో పరాత్పరతర అని చెప్పబడుతున్న అమ్మవారి యొక్క త్రికూటములు స్మరించబడుతున్నాయి. వాటి యొక్క విస్తారం తర్వాత శ్లోకం నుంచి కనబడుతున్నది. త్రికూటముల్ని ఉద్దేశిస్తూ వరుసగా 9 శ్లోకాలు అందించారు. ఇక్కడ ఒక్కొక్క కూటమికి కూడా 3 శ్లోకములు చెప్పున్న మొత్తం 9 శ్లోకాలు వస్తున్నాయి. త్రికూటములు అంటే వాగ్భవ కూట, కామరాజ కూట, శక్తి కూట. లలితాశాస్త్రంలో ప్రసిద్ధి చెందినటువంటి 3 నామములు ఉన్నాయి. అమ్మవారి యొక్క స్వరూపమే ఈ 3 కూటములతో ఉన్నది. స్వరూపము అనగానే మంత్రము. దేవత స్వరూపం ఎప్పుడు మంత్రమే, ఏ దేవతకైనా. ఇది తెలుసుకోవాల్సింది. కొందరు అనుకుంటూ ఉంటారు శ్రీ విద్యలో ఈ యంత్రాలు మంత్రాలు తంత్రాలు కుండల్ని ఎన్ని చెప్పారు కదా, ఈ రాముడు కృష్ణుడు శివుడు అంటే ఏమీ లేవు కదండి అని. వాటికి కావలసినవి ఉన్నాయి, మనకు తెలియవు అంతే. ఒక్కసారి వైష్ణవాగమాలు అంటే విష్ణు అర్చన ప్రధానమైన ఆగమాలు చూస్తే అందులోనూ మాతృకలు న్యాసములు ఈ పద్ధతులన్నీ కనబడుతున్నాయి. షట్చక్ర విద్య అక్కడ ఉన్నది. భాగవతంలో శృతిగీతల్లో ఈ షట్చక్ర విద్యని శ్లోకాల్లో చూపిస్తాడు అక్కడ. అదేవిధంగా శివారాధనలో స్పష్టంగా కనబడుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా. మహాన్యాసం చేసేటప్పుడు కూడా మాతృకాన్యాసం కనబడుతుంది మనం పరిశీలిస్తే. అందుకు ఏదైనప్పటికీ కూడా ఉపాసనలు ఉన్నప్పుడు ఇన్ని విశేషాలు ఉంటాయి. అయితే సామాన్యులకి నామస్మరణలు ఇవి చేసుకుంటూ ఉండండర్రా అని చెప్తూ ఉంటారు. అయితే నామస్మరణ కానీ అఖండమైన భక్తితో చేయగలిగితే వాడు తప్పకుండా తరిస్తాడు, అందులో సందేహం లేదు. కానీ నామస్మరణ ద్వారా ఉపాసింపబడుతున్న ఏ పరదేవత లేదా పరబ్రహ్మ తత్వం ఉందో అది మాత్రం ఎప్పుడూ ఒక్కటే. ఆ పరబ్రహ్మ తత్వాన్ని శివుడు అంటారు శివభక్తులు, విష్ణువు అంటారు విష్ణు భక్తులు, అమ్మవారు అంటారు శక్తి భక్తులు. ఈ ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే ఇప్పుడు చెప్తున్న అంశం కేవలం శ్రీ విద్య ఉపాసకులకు మాత్రమే కాదు, అది తెలుసుకోవాల్సినది. అమ్మ భక్తులందరికీ అన్వయిస్తుంది. అయితే శ్రీ విద్య ఉపాసకులైతే ఆ మంత్రం చేస్తూ ఉన్నప్పుడు మంత్రములో ఇది ఉందా అనొక స్ఫురణ ఆనందం కలగడం కోసం వాళ్ళకి పనికొస్తుంది. మంత్రం లేని వారికి కూడా అమ్మవారంటే ఇది అనే భావం కలిగి భక్తిగా నమస్కరించినా చాలు. ఎలా విన్నా ఇప్పుడు ఈ గంటన్నర సేపు ప్రతి వాళ్ళు కూడా నవరాత్రులు అమ్మవారిని ఉపాసిస్తున్నట్టే అని భావిస్తూ ఇక్కడ నుంచి అమ్మవారి 3 కూటములు స్తుతింపబడుతున్నాయి. అమ్మవారి మంత్రం 15 అక్షాల మంత్రం. మొదటి కూటమి 15 అక్షరాలు 3 భాగాలు చేయాలి. మొదటి భాగంలో 5 అక్షరాలు ఉంటాయి, రెండవ భాగంలో 6 అక్షరాలు ఉంటాయి, మూడవ భాగంలో 4 అక్షరాలు ఉంటాయి, మొత్తం 15 అయ్యే. మొదటిది వాగ్భవం. వాగ్భవము అనగానే తెలుస్తున్నది వాక్కులన్నీ దేని నుంచి ఉద్భవిస్తూ ఉన్నాయో అది వాగ్భవము అని. వాక్కులు ఉద్భవించే చోటు వాగ్భవము. ఇక రెండవది కామరాజ, కామకూటము అన్న సరిపోతుంది ఇక్కడ. అనగానే కోరికలు వాటిని నెరవేర్చేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి అంతా కామరాజు కూటంలో కనబడుతుంటుంది. మూడవది శక్తి కూటం. అటు కోరికకు కానీ ఇటు వాక్కు కానీ కావలసిన ప్రధాన శక్తి ఏదైతే ఉందో అది 3 కూటంలో మనకు కనబడుతున్నది. ఈ 3 కూటములు జీవులకు కావలసిన ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవ్వడానికి ఉన్నాయని మనం మొదట్లో చెప్పుకున్న దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలు అందరికీ కావాలి కదా, ఆ 4 ఎవరిస్తున్నారు అంటే ఈశ్వరుడే ఇవ్వాలి. ధర్మార్థ కామ మోక్షాలు కావాలని కోరికలు అందరికీ ఉంటాయి. ఒకరన్నా నాకు ధర్మం అక్కర్లేదు మోక్షం అక్కర్లేదు అర్ధకామాలు కావాలని, కావాలన్నా అవి ఇచ్చేది కూడా మనం కాదు భగవంతుడు ఇవ్వాల్సిందే. మనం తెచ్చిపెట్టుకుందామన్న మన వల్ల కాదు, మన యొక్క సుకృత దుష్కృతాలు బట్టి పరమేశ్వరుడే ఇవ్వాలి, ఈశ్వరుడే ఈ 4 ఇవ్వాలి. ఆ ఈశ్వరుడు ఈశ్వర్రి లింగభేదం మారింది కానీ ఈశ్వరతత్వం ఒక్కటే. అందుకు పరమేశ్వరియే ఈ 4 ఇవ్వాలి. మనకి 4 ఇవ్వడం కోసం పరమేశ్వరుకు రూపం ధరిస్తే ఆ రూపమే లలితా మహాత్రిపుర సుందరి. అందుకు లలితా మహాత్రిపుర సుందరిని ఆరాధన చేస్తే ధర్మ అర్థ కామ మోక్షము 4 ప్రసాదిస్తోంది ఆ తల్లి. అందుకు వాగ్భవ కూటం ధర్మాన్ని ఇస్తూ ఉన్నది, మధ్యలో చెప్పిన కామరాజు కూటం అర్థకామములు రెండింటిని ప్రసాదిస్తున్నది, శక్తికూటం మోక్షప్రదాయకము అని. ఈ 3 3 రంగులు చెప్పారు. ఎప్పుడైనా సరే ఒక భావం అంటూ ఉంటే ఆ భావానికి ఒక రంగు ఉంటుంది. సాత్విక భావానికి తెలుపు అని చెప్పినట్లుగానే అమ్మవారికి కూడా 3 వర్ణములు ఇక్కడ చెప్తున్నారు. వాగ్భవ కూటం యొక్క రంగు తెలుపు,
అదేవిధంగా కామరాజు కూటమి యొక్క రంగు ఎరుపు, శక్తి కూటమి యొక్క రంగు జ్యోతిర్మయం అంటే అగ్నిమయమైనటువంటి వర్ణంతో ప్రకాశిస్తుంటుంది. ఇది సువర్ణ కాంతులు కొంత చెప్పుకోవచ్చు. ఇది సరిగ్గా పైభాగము చంద్రాత్మకం, క్రిందిది సూర్యాత్మకం, మూడవది అగ్నిమయము అని వివరిస్తున్నారు. ఇక్కడ మొత్తాన్ని ధర్మార్థ కామములు లేదా ధర్మార్థకామ మోక్షములు ఇచ్చేటువంటి స్వరూపం త్రివర్గము అని ఒక మాట ఉన్నది. త్రివర్గం అంటే చాలామంది అనుకుంటారు ధర్మార్థకామములు మాత్రమే మోక్షం కాదు నాలుగవది అది అని. కానీ త్రివర్గము అన్న లెక్కలో అర్థం ఏంటంటే ధర్మం ఒక వర్గము, అర్థకామాలు రెండవ వర్గము, మోక్షం మూడవ వర్గము. ఇలా లెక్క కట్టినా త్రివర్గములు అనుకోవచ్చు. ఆ త్రివర్గములు ఇవ్వడం కోసం త్రికూటములై అమ్మవారు ఆవిర్భవించారు. అసలు భగవంతుడికి రూపం ఎందుకయ్యా అంటే మనల్ని అనుగ్రహించడానికి, అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహం మనల్ని అనుగ్రహించడానికి. ఇప్పుడు ఈ చెప్పిన ఈ మూడు కూటముల ద్వారా లభించేవి ఎవరికి అక్కర్లేదు చెప్పండి, ఇక్కడ అందరికి కావలసినవే. అందులో ఒక్కొక్క కూటమి జపించేటప్పుడు అందులో ఉన్న భావాన్ని మనం అన్వయించుకుంటూ వెళ్ళవచ్చు. అసలు ఈ కూటములు కేవలం పంచదశలో మాత్రమే కాదు, బాలలో కూడా ఇవే ఉన్నాయి. బాలమంత్రం ఉన్నవాళ్ళు ఉండి ఉండవచ్చు. బాల ప్రధానంగా ఆరు అక్షరాలు చేయండి, తొమ్మిది అక్షరాలు చేయండి, ఇంకా ద్వాదశార్థమని చెప్పబడుతున్న చేసిన ప్రధానక్షములు మూడే. మూడేమిటి అనేది చేసిన వాళ్ళకి తెలుసు. బీజాక్షరముల ప్రస్తావనైనా సందర్భానుగుణంగా సభలో ఎంత మేరకు చెప్పాలో అంతమేరకు. ఏది మీరు చేయండి ఈ మూడే ఉంటాయి. హిందూ ధర్మం అంతా ఒక శ్రీ విద్యలోనే కాదు, దీన్ని బట్టి మొత్తం శాక్తేయమైన వైష్ణవమైన అంతా ఒకటే తత్వాన్ని చెప్తోంది అని హైందవ ధర్మం యొక్క సమగ్రత చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాం. ఎప్పుడైనా మూడే ఓంకారం చెప్తే ప్రధానంగా మూడేగా భాగములు అందులో, అకార ఉకారం అకారములు. మరి త్రికూటము కాదా అది? దాని నుంచి వచ్చినటువంటి వేదములు ఋగ్యజు సామములు. ఇక ఓంకారం నుంచి వచ్చిన వ్యాహృతులు ప్రధానంగా మూడే, భూర్భువస్వహ అది. ఇక గాయత్రి కూడా త్రిపద అని చెప్పబడుతుంటుంది అన్నారు. ఇక్కడ గాయత్రి త్రిపద ఎలాగో అమ్మవారి విద్య కూడా త్రిపుర అలాగే అయిందన్నారు. గాయత్రికి నాలుగో పాదం కూడా ఉన్నది, దానికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన అర్హతలు చెప్పారు పెద్దలు. గాయత్రికి నాలుగో పాదంతో చేస్తే ఎలాగో శ్రీ విద్యలో షోడశి అలాంటిది తెలుసుకోవాలి. ఇక్కడ త్రిపద గాయత్రి ఎలాంటిదో పంచదశి అలాంటిది. పంచదశ ఏం తక్కువ కాదండి, సమగ్రమైన విద్య పంచదశే. షోడశికెళ్ళినా మహాషోడశికెళ్ళినా ప్రధానం పట్టు అదే. అందుకు దాన్ని సిద్ధింపు చేసుకుంటే ఒక్క అక్షరం సిద్ధించిన ధన్యులమే. ఇక్కడ ఈ విధంగా బాలలో కూడా మూడే బీజాక్షరాలు ప్రధానం. ఆ మూడు కూడా వాగ్భవ కామరాజ శక్తి కూటములే, అంటే బాలలోనే ఆ మూడే ఉన్నాయి. వాటిని గట్టిగా పండించుకుంటే సిద్ధమవుతుంది. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో వాగ్భవ కూటం ఉన్నప్పుడు పంచదశిని చెప్తున్నాడా బాలను చెప్తున్నాడా అంటే రెండిటికి భేదం లేదని చెప్తున్నాడు. ఇక్కడ అది వాగ్భవ కూటమే, ఇది వాగ్భవ కూటమే. రెండు వాగ్భవ కూటముల వల్ల మనకు లభించవలసింది ఏమిటి? ధర్మ సంబంధమైనటువంటి పురుషార్థం. ధర్మము ఎవరు చెప్పాలి? పెద్దలు చెప్పాలండి. అని పెద్దలు కూడా వాళ్ళకి తోచిని చెప్తే సరిపోదండి. పెద్దలు చెప్పడానికి కూడా ధర్మం చెప్పడానికి ఒకటే ప్రమాణం శాస్త్రం, ఇంకోటి కాదు.